ఎందుకు నమాజ్ బంద్ చేయమని చెప్పారు కదా ఎందుకు వచ్చిండ్రు మాట్లాడు నమాజు బంద్ చేయమని చెప్పిండ్రు కదా మీరు ఎందుకు పెట్టినారు ఎంత మంది వచ్చిరు మొత్తం ఎంత మంది వచ్చిండ్రు పదిహేను మంది ఒకటే మసీద్ లా పన్నెండు మంది ఎవరు ఎవరిచ్చారు పర్మిషన్ ఐదు మంది చదువుకోమని ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పిండ్రు సౌండ్ పెంచు కొంచెం ఐదు మంది చదువుకోమని మీకు ఎవరు చెప్పిండ్రు రావాలయా హలో ఏ పేపర్ లో వచ్చింది తెలియదా మళ్ళీ వచ్చింది అన్నావు కదా నువ్వే ఇప్పుడు ఆల్రెడీ మర్కజ్ లో వచ్చి ముస్లింస్ కి ఎక్కువ ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు కదా అయినా నువ్వు మళ్ళీ అంత మందిని ఎందుకు గ్యాదర్ చేసినావు మీరు చదువుకుంటుంటే వచ్చిండ్రు వాళ్ళ పేర్లు చెప్తావా మసీద్ పూర్తిగా బంద్ చేయమని నీకు ఆర్డర్ ఉన్నాయి కదా ఎందుకు లోపలనే తాళం వేసుకుని లోపలనే ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు అంత మందిని గ్యాదర్ చేసినావు పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందులోనే చేసుకోవాలి అది రంజాన్ గాని హిందువులు గాని క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు ఎవ్రీబడీ హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు అన్ని లాక్డౌన్ అయిపోయినాయి నాకు చాలా సంతోషం మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమామ్ సాబ్తో ఒక ఇద్దరు ముగ్గురు ఉండే ప్రార్థన చేసినారు మన జుమా మస్జిద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి కాబట్టి అంతరా కూడా అదే ఫాలో కావాలా అన్ని ఆలయాలు మూసేసినారు తిరుపతి దేవస్థానం మూసేసినారు శ్రీశైలం మూసేసినాం మన దగ్గర వేములవాడ మూసేసినాం యాదాద్రి మూసేసినాం భద్రాచలం మూసుకున్నాం ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం ఇవన్నీ కూడా కళ్యాణం స్వామివారి కళ్యాణం అయినా లిమిటెడ్గా చేసుకున్నాం కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు 100% దాన్ని అందరు కూడా ఫాలో కావాల్సిందే కాబట్టి ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం భవిష్యత్తు దృష్ట్యా ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ చర్యలు తీసుకోక తప్పదు కాబట్టి దాన్ని అన్నిదా భావించద్దు ఆ విధంగానే అందరు దయచేసి సహకారం చేయాలి.